ఐపీఎల్ 2023 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరొక ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉప్పల్ వేదికగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ కు వరుసగా ఇది 3వ ఓటమి కాగా ఢిల్లీకి ఇది 2వ గెలుపు. ఈ విజయంతో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రివెంజ్ తీర్చుకున్నట్టయింది. ఎందుకంటే పేలవమైన బ్యాటింగ్ తో సునాయాసంగా గెలిచే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైపోయింది. ఇక ఢిల్లీ చేసిన 144 పరుగుల లక్ష్యాన్ని అస్సలంటే అస్సలు హైదరాబాద్ జట్టు సాధించలేకపోయింది. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం డేవిడ్ వార్నర్ ఆ హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ యజమాని అయిన కావ్య మారన్ని చూస్తూ, నేను గెలిచాను, నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాను అన్నట్టుగా అరుపులు కేకలు, అలాగే ఇంకా చేతులు పైకెత్తి నేను గెలిచాను అన్నట్టుగా గట్టిగా అరుపులు చేశాడు. అయితే ఇది చూసిన కావ్య మారన్, ఏంటి డేవిడ్ వార్నర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా కొద్దిగా ప్రశ్నార్థంగా తన ఫేస్ పెట్టింది. కానీ నిజానికి హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ను హైదరాబాద్ జట్టు వదిలేయడమే చేసిన చాలా పెద్ద తప్పు. అయితే ఒకే ఒక్క సీజన్లో బహుశా డేవిడ్ వార్నర్ రాణించకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా డేవిడ్ వార్నర్ విషయంలో హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ చేసిన ఈ యొక్క డేగ కన్ను సీత కన్ను అనేది చాలా అమానుషం. అందుకనేనేమో బహుశా డేవిడ్ వార్నర్ ఈరోజు గెలిచిన తర్వాత కావ్య మారన్ విషయంలో ఈ రకంగా చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.